बीजेपी गवर्नमेंट ఎవర్ని ప్రోత్సహిస్తుంది అంటే నారాయణ చైతన్య స్కూళ్ల కోసం నారాయణ చైతన్య బాగోగుల కోసం తెలుగుదేశం పార్టీ శ్రమిస్తుంది. మన ప్రభుత్వమేమో గవర్నమెంట్ బడులలో కార్పొరేట్ స్థాయికి తీసుకొని పోవడానికి పనిచేస్తుంది. గవర్నమెంట్ బడులలో కూడా కార్పొరేట్ స్థాయిలో చదువులు అందాలి రావాలి అని ఇది పేద పిల్లలకు అవసరమని వాళ్ళ తలరాతలు మారాలి అని అంటే ఇది జరగాలి అని ఇది మన సిద్ధాంతమని మనం శ్రమిస్తా ఉన్నాము. ఒకవైపున శ్రమిస్తూ తేడా కూడా చూపిస్తా ఉన్నాం. మనం ఏకంగా ఒక్క చదువుల రంగంలోనే ఒక్క విద్యా రంగంలోనే ఏకంగా 9 పథకాలను ఒక్క విద్యారంగంలోనే అమలు చేస్తా ఉన్నాం. పిల్లల్ని చదివిస్తున్న తల్లులకు ప్రోత్సాహకంగా జగనన్న అమ్మఒడి ద్వారా ఇప్పటి వరకు మనం అందించింది ఏకంగా 19,617 కోట్ల రూపాయలు కేవలం ఒక్క పథకం ద్వారా అందించాం. గుర్తుందా మీ అందరికీ గుర్తుందా ఎన్నికలప్పుడు నేను అన్నా ప్రతి గ్రామానికి వెళ్ళండి, ప్రతి పట్టణానికి వెళ్ళండి, ప్రతి ఇంటికి వెళ్ళండి, ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి చెల్లెమ్మకు చెప్పండి, అక్క చెల్లెమ్మ 2 నెలల ఓపిక పట్టక, 2 నెలల ఓపిక పట్టు చెల్లెమ్మ, అన్నొస్తాడు. మన పిల్లల్ని కేవలం బడికి పంపిస్తే చాలు, అమ్మఒడి అనే పథకాన్ని ఇస్తాడు. సంవత్సరానికి 15,000 రూపాయలు మన చేతుల్లో పెడతాడక్క అని చెప్పి గుర్తుందా ఎన్నికలప్పుడు మీ అన్న మీతో అన్న మాట మీకు గుర్తుందా? ఈరోజు ఎన్నికలైపోయాయి, 3వ సంవత్సరం దాటింది. అక్షరాల అక్క చెల్లెమ్మలకు కేవలం ఈ ఒక్క అమ్మఒడి పథకం ద్వారానే 19,617 కోట్ల రూపాయలు అక్క చెల్లెమ్మల చేతుల్లో పెట్టడం జరిగింది. ఎక్కడ లంచాలు లేవు, ఎక్కడ వివక్ష లేదు, కేవలం బటన్ నొక్కుతున్నాం, 44 లక్షల మంది అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు పోతా ఉన్నాయి. 80 లక్షల పిల్లలకు మంచి జరుగుతూ ఉంది. నాడు నేడు ఇటువంటి 9 పథకాలు కేవలం విద్యారంగంలో పెట్టడం వల్లనే అక్షరాలా అడుగులు ముందుకు వేస్తూ ఉన్నాం. నాడు నేడు అన్న పథకం గురించి నేను చెప్పలేదు, కానీ నాడు నేడు అన్న పథకం అక్షరాలా మంచి చేస్తుంది అని నమ్మి 56,703 గవర్నమెంట్ బడుల మీద ఆ గవర్నమెంట్ బడుల రూపురేఖలు మార్చడం కోసం అక్షరాల 16,352 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తా ఉన్నాం. కేవలం మన పిల్లలు వెళ్ళే మన బడులు బాగుండాలి, మన పిల్లలు గొప్పగా చదవాలి, ఆ చదువులతో వాళ్ళ తలరాతలు మార్చాలి మారాలి అని తపన తాపత్రయంతో చేస్తా ఉన్నా. ఈ 3 ఏళ్లలో విద్యారంగంలో వివిధ పథకాల మీద పిల్లల నుంచి విద్యారంగం మీద పిల్లల చదువుల కోసం మనం ఖర్చు చేసింది అక్షరాల 52,000 కోట్ల రూపాయలు ఇవాళ ఖర్చు చేస్తా ఉన్నాము, చేశాము అని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నా. గవర్నమెంట్ బడుల గురించి టీడీపీ ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. గవర్నమెంట్ బడుల గురించి కానీ ఆ చదువుకుంటున్న పిల్లల గురించి కానీ ఆ పిల్లల్ని బడులకు పంపిస్తా ఉన్న తల్లిదండ్రుల గురించి కానీ టీడీపీ చంద్రబాబు నాయుడు గారు ఈ దుష్ట చతుష్టయం ఏ రోజైనా ఒక్క రోజైనా కూడా వాళ్ళ బాగోగుల గురించి ఆలోచన చేసిందా అని చెప్పి ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా.
ఈ మాదిరిగా చేయడం చేస్తా ఉన్న మనం ధర్మం వైపున ఉన్నాం, అధర్మం వైపున వాళ్ళు ఉన్నారు. మరో విషయం చూడండి, తాను సీఎంగా ఉండగా 2014 నుంచి 19 మధ్య, అంటే గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆ 5 ఏళ్ల పాలనలో ఆరోగ్యశ్రీని నీర్చుగార్చడమే కాకుండా ప్రభుత్వ హాస్పిటల్స్ అన్నీ కూడా పట్టించుకున్న పాపాన పోలేదు. ఆ హాస్పిటల్స్ లోకి వెళ్ళాలి అనంటే ఆరోగ్యశ్రీ పేషెంట్ భయపడే పరిస్థితి. నెట్వర్క్ హాస్పిటల్స్ కు నెలల తరబడి బిల్లులు పెండింగ్. గవర్నమెంట్ హాస్పిటళ్లలో డాక్టర్లు ఉండరు, వసతులు ఉండవు. ఆపరేషన్ చేయాలి అనంటే సెల్ ఫోన్ లైట్లతో ఆపరేషన్ చేస్తా ఉన్న రోజులు. ఎలుకలు కొరికి పిల్లలు హాస్పిటల్లో పిల్లలను ఎలుకలు సైతం కొరుకుతా ఉన్న సన్నివేశాలు ఆ రోజులు గుర్తుకు తెచ్చుకోండి. 108 104 ఇటువంటి వాహనాల సంగతి అయితే సరే సరి, పట్టించుకున్న పాపాన ఎవరు పోల. తేడా గమనించమని అడుగుతా ఉన్నా. మరో వంక, ఈ 3 సంవత్సరాలలో మొత్తంగా గవర్నమెంట్ హాస్పిటల్స్ అన్నీ కూడా నాడు నేడుతో పూర్తిగా కూడా రూపురేఖలు మారుస్తా ఉన్నాం. ఏకంగా 16 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ఈరోజు కట్టడం జరుగుతూ ఉంది. ఆరోగ్యశ్రీ పరిధిని ఏకంగా 1000 రోగాల నుంచి 2466 రోగాలకు ప్రొసీజర్లకు పెంచడం జరిగింది. హాస్పిటల్స్ అన్నీ కూడా గ్రామాలలో విలేజ్ క్లినిక్స్ నుంచి పిహెచ్సి లో పనిచేస్తా ఉన్న డాక్టర్ల దగ్గర నుంచి మండలానికి 2 పిహెచ్సీలు తీసుకురావడం, గ్రామాలలో ప్రతి గ్రామంలోనూ విలేజ్ క్లినిక్లు తీసుకొని రావడం, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ దిశగా అడుగులు వేస్తూ ఆరోగ్యశ్రీని ప్రజల జీవితాలను గొప్పగా మార్పు చేసే దిశగా ఈరోజు అడుగులు పడతా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు 5 ఏళ్ల పాలనలో వైద్య ఆరోగ్య రంగం మీద చేసిన ఖర్చు కేవలం 7464 కోట్లైతే మనందరి ప్రభుత్వం ఈ 3 సంవత్సరాల కాలంలోనే అక్షరాల 30,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశామో అని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నారు. మరి పేదల్ని బతికించే విషయంలో ఏ పార్టీ ఏ మాదిరిగా పనిచేసింది అన్నది ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నా. తేడా చూడమని అడుగుతా ఉన్నా. గతంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన, అప్పట్లో తాను వాగ్దానం చేసిన మేనిఫెస్టోను గొప్పగా చూపించుకుంటారు, ఎన్నికలప్పుడు దాన్ని ప్రదర్శిస్తారు, ఎన్నికలప్పుడు దాన్ని చూపించి ఓట్లు అడుగుతారు. ఓట్లు అడిగిన తర్వాత గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో అటువంటి మేనిఫెస్టో పరిస్థితి ఏమిటో తెలుసా? చెత్తబుట్టలో వేయడం. అటువంటి మేనిఫెస్టో పరిస్థితి ఏమిటో తెలుసా? వాళ్ళ వెబ్సైట్స్ లో కూడా అది కనిపించకుండా తీసేయడం. ఏకంగా 650 వాగ్దానాలు చేసి కేవలం 10% కూడా వాగ్దానాలు అమలు చేయని అద్వానమైన పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారు ఉంటే 3 ఏళ్ల తర్వాత మన ప్రభుత్వం వచ్చి ఇప్పటికి 3 ఏళ్ళు అవుతా ఉంది, 3 ఏళ్ల తర్వాత ఇంటింటికి వెళ్ళి ప్రతి అక్క దగ్గరికి వెళ్ళి, ప్రతి చెల్లెమ్మ దగ్గరికి వెళ్ళి, ప్రతి అన్న దగ్గరికి వెళ్ళి, ప్రతి తమ్ముడి దగ్గరికి వెళ్ళి, ప్రతి రైతన్న దగ్గరికి వెళ్ళి, ప్రతి అవ్వ తాత దగ్గరికి వెళ్ళి, ఇదిగో అక్క, ఇదిగో చెల్లెమ్మ, ఇదిగో మా పార్టీ మేనిఫెస్టో, ఎన్నికలప్పుడు చెప్పిన మాటలు అక్షరాల ఈ 3 సంవత్సరాలలో 95% వాగ్దానాలు అమలు చేశాం, ఇదిగో అక్క ఆ మేనిఫెస్టో చూడక్క, అవునా కాదా అన్నది నువ్వే చెప్పక్క అని చెప్పి ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు ఈరోజు మేనిఫెస్టో చూపించి
మూడు సంవత్సరాల తర్వాత మన ప్రజాప్రతినిధులు ఈరోజు గడప గడపకు వెళ్తా ఉన్నారు. ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు చెప్తా ఉన్నారు, అక్క మీకు ప్రభుత్వ పథకాలు అందితేనే, మీకు జగనన్న న్యాయం చేశాడని మీరు నమ్మితేనే, మేనిఫెస్టోలో చెప్పింది జగనన్న చేశాడు అని చెప్పి మీకు నమ్మకం కలిగితేనే వచ్చే ఎన్నికల్లో మీరు ఆశీర్వదించండి జగనన్నను, వచ్చే ఎన్నికల్లో జగనన్నకు తోడుగా ఉండండి అని చెప్పి ఈరోజు నిబద్ధతతో మంచి చేసి అడుగుతున్న మనకు వాళ్లకు మధ్య తేడా గమనించమని చెప్పి కోరుతా ఉన్నాను. గుర్తుండే ఉంటుంది గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాం 2014 నుంచి 19 మధ్య ఆ చంద్రబాబు నాయుడు గారి హయాంలో 87,612 కోట్ల రూపాయల రైతుల రుణాలు మాఫీ చేస్తాను అని చెప్పి చివరకు కేవలం 15,000 కోట్ల రూపాయలు కూడా ఇవ్వకుండా ఆ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు దిగిపోవడం జరిగింది. రుణాల మాఫీ కథ దేవుడెరుగు, చివరికి సున్నా వడ్డీని ఎగరగొట్టేశాడు.